తమరు చేసిన ఈ మహేంద్ర జాలానికి బహుమతిగా మీకై మంత్రి పదవి ఎదురు చూచుచున్నది. అసలే ఇరువురు మంత్రులు ఉన్నప్పుడు నేనెందుకు మూడవ హానిగా? ముగ్గురు కాదు, ఎప్పుడూ ఇద్దరే. ఒక మంత్రి గోవింద. అయ్యయ్యో, ఎవరి పని గోవిందవును? ఇద్దరిని పాచకలు వేయమని దాయం వేసిన వారికి పదవి పోతుంది. దిగులు పడకండి, మీ మైత్రి కోసం నేను నా పదవినే త్యాగం చేస్తాను. ఉత్తమ మిత్రుడవి నిజముగా. మీ ప్రాణం మీద ఉట్టు నమ్మండి. మహారాజా, ఇక్కడ 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 మహారాజా, ఇదిగో వస్తున్నా మహారాజా. మహారాజా, మహారాజా, ఏమిటి? దిగులు పడకండి. రామప్ప కేసరి పాచికలు వేయకుండా పదవి విరమణి సిద్ధమయ్యాను. నేను ఉత్తముడు, మీకు సహాయకులుగా ఉంటావు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడటం అవసరమా? పండి. నేను నా మహారాజా. మరి ఇక నేను నా కల్పవల్లి, ఇక నేను మాత్రం ఆగలేను. ఏదో చెప్పినట్టుగానున్నది. ఇక ఉండలేనని చెప్పుచున్నది. ఇప్పుడే వచ్చేదను. పోవాలా ప్రభు? అయ్యో, నేను పోవాలేనయ్యో. ప్రభు, మహారాజా, కదలకుండా చదలకుండా పల్లకులో పోవచ్చునే. అది మంచిదే. పరుగున 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 రండి. ఆగుడు, గొప్ప వైపు కాదు, దొడ్డి వైపు. త్వరగా వెళ్ళండి. చేయి చాపితే ఊది వేయటమేనా? అయ్యో, మహారాజు వారు అంత అత్యవసరంగా పోతున్నారు. ఉత్తమా, నువ్వు నా మీరెందుల కాగితిరి? ఓ ప్రభువులు, త్వరగా వెళ్ళవలే. పోనిండు, పోనిండయ్యా.